ರವಿ ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್. ನಮಸ್ತೆ ಅಂದೆ ಸರ್. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నట్టుంది సార్. హమాస్ అడ్డాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారు. ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి సార్. అసలు ఎందుకని ఇంత దూరం వచ్చింది అంతర్జాతీయంగా? ఎందుకని ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం? అంటే ప్రపంచం ఇప్పుడు ఇజ్రాయెల్కు అనుకూలంగాను, లేదా ఇజ్రాయెల్ బలపరిచే అమెరికాకు అనుకూలంగా ఉన్న దేశాలు ఆ సంఖ్య పెరగడం బలబలంలో వచ్చిన ఒక మార్పు. పాలస్తీనా కాదు, వాస్తవంగా హమాస్ దాడి చేసినట్టున్నారు. దాన్ని కారణంగా చూపించి ఇంకా తర్వాత జరిగేదంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా తీవ్రవాదంతో వచ్చే సమస్యలే. తీవ్రవాదులు హఠాత్తుగా ఏదో ఒక చిన్న దాడి ఏదో చేస్తారు, దానివల్ల కొంత నష్టం కలిగించే మాట నిజమే, కానీ తర్వాత జరిగే మారణహోమం అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు దీన్ని డబ్ల్యూటీఓ టవర్స్ను కోల్ చేసినటువంటి ఘటనతో పోలుస్తున్నారు. అమెరికాకు డబ్ల్యూటీ అది 9/11 ఎటువంటిదో, మా ఇజ్రాయెల్కు హమాస్ దాటి అటువంటిదని చెప్పి వాళ్ళు ఇంక మొత్తం విరుచుకుపడ్డారు. ఇప్పుడు గాజా దక్షిణ తీరం, పశ్చిమ తీరం, లెబనాన్ ఒకటి కాదు, వాళ్ళు దేన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇజ్రాయెల్ చాలా రోజులుగా దాడి చేయడానికి ఒక కారణం కోసం చూస్తుంది. ఇలాంటి సమయంలో హమాస్ హఠాత్తుగా నిజంగా హమాస్ చేసింది కూడా వాళ్ళు ఊహించిన స్థాయిలో వాళ్ళు దెబ్బకొట్టారు. కొన్ని వందల మంది చనిపోయారు, అటువైపు కొన్ని విధ్వంసాలు చేశారు, అది నిజమే. కానీ ఆ తర్వాత ఒక రెండో రోజు మూడో రోజు నుంచి కూడా యుసి బెంజమిన్ నెతన్యాహు అనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు, అతను మోస్ట్ రియాక్షనరీ, మోస్ట్ కన్జర్వేటివ్ కూడా ఆయన. అంటే ఒక విధంగా యూదు జాతి అహంకారం జియోనిజానికి ఆయన పెద్ద రిప్రజెంటేటివ్. అమెరికా ఎన్ని మాట్లాడినా కానీ జియోనిస్ట్ వాళ్ళతోనే ఉంటుంది, ఎందుకంటే అమెరికన్ క్యాపిటల్లో చాలా సింహభాగాన్ని కంట్రోల్ చేసేది వాళ్ళే. ఇజ్రాయిల్ను పాలస్తీనాను అసలు పోల్చడానికి రెండు పక్కపక్కన పెట్టి చెప్పడమే కానీ, ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు స్వతంత్రం పొందినా, ఇంతమంది ఏదో ఒక మేరకు తమ జీవితం తమ గడుపుతున్నా, ఇప్పటికీ ఒక దేశం అంటూ స్వతంత్రం సంగతి తర్వాత అసలు నివసించే దేశం అంటూ లేని అభాగ్యులు పాలస్తీనియన్లు. 1947 నుంచి 1948 నుంచి అది కొనసాగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి అప్పుడు యూదులు జూస్ హిట్లర్ ఊచకోతకు గురయ్యారు కాబట్టి వాళ్ళ రీహాబిలిటేషన్, వాళ్ళకు ఒక పునరావాసం కోసం ఈ ప్రాంతాన్ని ఇస్తున్నామన్నారు. కానీ ఆ ప్రాంతం అప్పటికే పాలస్తీనా ప్రాంతం. సో ఆ 1947-48 మధ్యలో ఇజ్రాయిల్ ముందుగానే వెళ్ళి అదంతా ఆక్రమించేసి పాలస్తీనా ప్రాంతాలని కూడా తీసేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 90 ఏళ్ళ నుంచి పాలస్తీనియన్లు వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వాళ్ళు బతకాలంటే కూడా పోరాడాల్సిందే. ఆ సమయంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిఎల్ఓకు భారతదేశం గట్టి మద్దతుదారుగా ఉండేది. యాసిర్ అరాఫత్ అనైన మనతో ఎప్పుడు కూడా మన ప్రధానమంత్రులకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఐక్యరాజ్య సమితికి కూడా పిఎల్ఓకు ఒక సీటు కూడా ఇచ్చిన ఉదంతం కూడా ఉంది. ఆ తర్వాత అదంతా మారిపోయింది. ప్రపంచం సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత బలాబలాలు మారాక హఠాత్తుగా ఒకరోజు పాలస్తీనియన్లకు పరిమిత స్వయం పాలన అనేది ఇచ్చి అక్కడ కొన్ని భూభాగాలు ఇచ్చేసి వాళ్ళను పెద్ద అధికారం స్వతంత్రం అంతగా లేని ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు. మారిపోయింది లేని వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మీరు చేసింది సరికాదు అని అంతకుముందే అరాఫత్కు భిన్నంగా వ్యతిరేకంగా ఈ హమాస్ అనేది పుట్టింది. అది హర్కత్ ముజాహుద్దీన్ కాదు, ముక్బలా ఇస్లామిక్ జస్టిస్ ఏదో అట్లాంటిది వస్తుంది. అది అంటే ఇదే ఫోరం ఫార్ ఇస్లామిక్ జస్టిస్ అనే ఒక తీవ్రవాద సంస్థ. ఎవరెవరు బలపరిచారో కానీ అరాఫత్ని రీప్లేస్ చేసి ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని కూడా ఒకటి ఉండేది. ఇవన్నీ కూడా హమాస్ కిందకి వచ్చేసి వాళ్ళు అక్కడ ఆ పాలస్తీనాలో లేకపోతే ఆ భూభాగంలో కొంతవరకు మొదట అరాఫత్, తర్వాత ఇంకొక ఆయన వాళ్ళు ఎట్లాగో ఉన్నంతలో ఇజ్రాయెల్తో బేరసారాలు చేసుకుంటూ దౌత్యం చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో యుద్ధం చేసుకుంటూ నడుతున్నా కానీ వీళ్ళు మటుకు తమ తీవ్రవాద ధోరణిని అయితే కొనసాగిస్తారు. అందుకని దానివల్ల వచ్చింది. ఇప్పుడు చూడండి, హమాస్ అనేది ఐసిస్ అని అంతకుముందు మధ్యలో ఒకసారి అక్కడ సిరియా ఇరాక్ నుంచి వచ్చిన ఇది కూడా మరో ఐసిస్ అని, మా దేశం మీద దాడి చేశారు కాబట్టి వీళ్ళని ఇంకా మేము తగిన ప్రతీకారం తీర్చుకుంటామని విరుచుకుపడుతున్నారు. వందల మంది చనిపోతున్నారు, చాలా ప్రాంతాలు ధ్వంసమైపోతున్నాయి. సో చాలా విషాదకరమైన పరిస్థితి. అఫ్కోర్స్ ఇజ్రాయిలీలు మరణించిన వాళ్ళు, పౌరులు, లేకపోతే అనవసరంగా బలైన వాళ్ళకి మనం విచారిస్తాం. కానీ సమస్య మూలాల్లోకి వెళ్లకుండా, దానికి పరిష్కారం గురించి ఆలోచించకుండా, అన్నింటినీ మించి ఆ చిన్న
తీర ప్రాంతంలో జోర్డాన్ గాజా పశ్చిమ తీరం జోర్డాన్ పశ్చిమ తీరంలో ఉన్న ఆ చిన్నది వాళ్ళకి ఏం అధికారం ఉంది దాని మీదకి ఇజ్రాయెల్ ప్రపంచంలోకి వెళ్ళా వన్ ఆఫ్ ది మోస్ట్ సోఫిస్టికేటెడ్ కంట్రీ వాళ్ళు వెళ్ళి విరుచుకుపడితే వాళ్ళు ఎక్కడ తట్టుకోగలుగుతారు. సో ఏళ్ల తరబడి అంటే దశాబ్దాల తరబడి అదే పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. అండ్ ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేస్తుంది అనేటువంటిది 2014లోనే తెలిసినప్పటికి కూడా వీళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి పరిస్థితి వచ్చింది అనేది కూడా. ఇజ్రాయెల్ ప్రొవొకేషన్ కావాలి వాళ్ళకి, ఏదో ఒకటి జరగాలి, దాని ద్వారా తమ తర్వాత వెళ్ళి దాడి చేయాలి, అటు ఇటు ఎంతమంది బలవుతారు అనే విషయం వాళ్ళకి అనవసరం. ఇంకోటి ఇజ్రాయెల్ జూయిష్ లాబీ అనేది అమెరికన్ సిస్టంలో కానీ గ్లోబల్ ఫైనాన్స్ క్యాపిటల్లో కానీ చాలా కార్పొరేట్ వరల్డ్లో కానీ వాళ్ళ చాలా తిరుగులేని పాత్ర. వాళ్ళని ఎవరు వదులుకోరు. భారతదేశమే నిజానికి ఎక్కువ భాగం వివర్ విత్ పాలస్తీనియన్స్, వివర్ విత్ అరబ్ వరల్డ్. వర్ అనేది ఎందుకు స్ట్రెస్ చేయాలంటే రాను మన పాలకులు ఇజ్రాయెల్ వైపు మొగ్గుతూ వచ్చారు. మీరు నిన్న మోదీ గారి ప్రకటన చూడండి, ఇజ్రాయెల్కు పూర్తి సంఘీభావం ప్రకటిస్తాము, ఇజ్రాయెల్కు పూర్తి తోడుగా ఉంటాము, ఈ పద్ధతిలో చెప్తున్నారే కానీ పాలస్తీనాకు సంబంధించిన నష్టం ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా దాడి చేశారు, అన్ని ఎన్ని ఇంతిఫాదాలు వాళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఐక్యరాజ్యసమితి స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు అక్కడ స్వభావం మారిపోయింది. మొదట హమాస్ దాడి చేసినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ పూర్తి యుద్ధంగా మారుతుంది. కాబట్టి శాంతి కాపాడాలి, మేలు జరగాలని వాళ్ళు చెప్తుంటే మన ప్రభుత్వము పూర్తిగా ఇజ్రాయెల్తో ఉంటాము. అయ్యి అమెరికా కూడా అంతే, వాళ్ళు ఇప్పటికే యుద్ధ విమానాలు అవి ఇవి పంపాము ఇజ్రాయెల్కి అంటున్నారు. అది వాళ్ళకి అసలు రాజ్యమే లేని, ఏ ఆధారం లేని పాలస్తీనియన్లతో పోలిస్తే ఇజ్రాయెల్కి పోలిక ఎక్కడుందండి. కానీ సహాయం కానీ సంఘీభావం కానీ ఇదంతా ప్రొజెక్షన్ అంతా కూడా హమాస్ అనేదాన్ని ఒక పెద్ద భూతంగా చూపించేసి దాన్ని మొత్తం దాడి చూపించేదేమో హమాస్ను. వీళ్ళు దాడి చేస్తుంది బలి కొంటుంది మాటకు సామాన్యులైన పాలస్తీనియన్లు అందులో ఎప్పుడు కూడా పసిపిల్లలు ఎక్కువగా బలైపోతుంటారు. ఇప్పటికే అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. రెండో వైపున చూడండి మీరు, ఇంకో వైపున హమాసే వాళ్ళని కిడ్నాప్ చేసింది, వీళ్ళని చేసింది ఇట్లాంటివి అంటే ఇంటర్నేషనల్ మీడియా, అది యుఎస్ కంట్రోల్డ్ మీడియా అనండి లేకపోతే ఇంపీరియలిస్ట్ మీడియా అనండి, వాళ్ళు ఎంతసేపటికి హమాస్ అది చేసింది, హమాస్ ఇది చేసిందని మొత్తం ఊదలు కొడుతున్నారు. వీళ్ళు వెళ్ళి చేస్తున్నవి భవనాలు కూడా కూలిపోయి, ఐక్యరాజ్య సమితి ఆయన కూడా అదే చెప్తున్నాడు జనరల్ సెక్రటరీ. ఏమైనా అంటే అంత భారీ భవనాలన్నీ కూలిపోతున్నాయంటే ఏ స్థాయిలో దాడి చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ ఓన్లీ వెయిటింగ్ టు టేక్ అన్ అఫెన్స్ అంతే. సో ప్రధానంగా పాలస్తీనా మీద కాదు దాడి, మేము అటాక్ చేస్తోంది, మొత్తం ఫోకస్ అంతా పెట్టుకుంది హమాస్ అడ్డాల మీదే. అవన్నీ ఇప్పుడు విస్తరించాయి కాబట్టి అదంతా ఎఫెక్ట్ అంతా పాలస్తీనా మీద పడుతోంది అనేది. ఏమంటే ఏ రోజు ఇజ్రాయెల్ ఖాళీగా లేదు, వాళ్ళు స్వయం పాలనకు ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కేటాయించిన ప్రాంతాల్లో వెళ్ళి ఈ జూస్కు అకామిడేషన్ ఇవ్వటము, వాళ్ళకి భవనాలు కట్టడము, వాళ్ళు ఖాళీ చేయించటము, ఉన్న ఫలాన్ని వచ్చి కాల్పులు జరిపోతారు, అనేక మంది చచ్చిపోతారు. గత ఏడాదిలో 280 మంది పాలస్తీనియన్స్ చచ్చిపోయారు. అది ఏ ఎక్కడ లెక్కలోకి రాదు, అది రికార్డ్ కూడా కాదు. అలాగే మేము వాళ్ళ మీద కాదు వీళ్ళ మీద అంటే అక్కడ ఉండేది వాళ్లే కదా, భవనాలు అవన్నీ కూల్చేసినప్పుడు. సో ఇట్ ఇస్ ఓన్లీ ప్రిటెక్స్ట్, ఒక సాకు మాత్రమే తప్ప హమాస్ చేసింది చేసింది. మీరు అన్నట్టుగా ఆపదలుచుకుంటే వీళ్ళు సులభంగానే ఆపగలుగుతారు, ఆ మాత్రం సమర్థత వీళ్ళకు ఉంది. పోనీ లెబనాన్ బార్డర్స్కి ఎందుకు వెళ్తున్నారు, ఇంకో దేశానికి ఎందుకు వెళ్తున్నారు? మీరు ఇక్కడ ఒకటే దీన్ని ఒక బూచిగా చూపించి సేమ్ అప్పుడేమన్నాడు బుష్, మీరు టెర్రరిస్టులతో ఉన్నారా మాతో ఉన్నారా అన్నాడు డబ్ల్యూటీసీ ఆ టవర్లు కూల్ చేసినప్పుడు. ఆ తర్వాత ఎన్ని దేశాల మీద దాడి చేశారు, ఇరాక్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, ఆ తర్వాత ఇంకా చాలా దేశాల మీద, లెబనాన్ అనేది ఎప్పుడు వాళ్ళ దీంట్లోనే ఉంటుంది, లిబియా అయిపోయింది, వీటన్నిటి మీద దాడికి ఇట్లాంటివి ఐసిస్ అనేదాన్ని కారణంగా చూపిస్తూ వచ్చారు. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి అంతర్జాతీయ దురాక్రమణ ఇది. దీని మీద ఇజ్రాయెల్ అరికట్టమని చెప్పడానికి ఎవరికి లేదు. భారతదేశం లాంటి ఒక అలైన దేశం, శాంతి దేశమే, ఇక్కడ అరాఫత్కు లేకపోతే పిఎల్ఓకి ఎంతో మిత్రదేశంగా ఉన్న మనమే రెండు దేశాలు అని చెప్పి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, మోదీ ఏం చేశాడండి, తటస్థంగా ఉండాలి అనే వైఖరి తీసుకున్నారు. మనం అందరం బలపరిచాం కదా, ఒకరు ముందో ఒకరు వెనకో చేశారు అనుకుందాం, ఉక్రెయిన్ మీద రష్యా అనేది దాడి చేసింది, అయినా మనం తటస్థంగా ఉండాలని చెప్పాం కదా. G20 సమావేశంలో కూడా తీర్మానం రష్యా పేరు లేకుండా ఆమోదించాం కదా, మరి ఇక్కడ ఎందుకు చేయట్లా? ఇజ్రాయెల్ను ఎంతసేపటికి బాధిత దేశంలాగా దాన్ని చూపించి హమాస్ను కారణంగా పాలస్తీనాను అరబ్ దేశాలను మీరు ధ్వంసం చేయండి అని చెప్పడం ఏ విధమైన రాజనీతి?
సార్, ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య అవుతున్నటువంటి ఒక భీకర పోరు హమాస్ అడ్డాలి లక్ష్యంగా జరుగుతున్నప్పటికీ ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ముస్లిం దేశాలు, జ్యూస్ ఇక్కడ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా చూస్తున్నారు. ఎలా చూడొచ్చు సార్? అసలు ఇది ఈ రెండు దేశాలు కాకుండా రెండు మతాలు అన్నట్టుగా ఎందుకు మారుతోంది మళ్ళీ? ఖచ్చితంగా జ్యూస్ అనేవాళ్ళు చాలా ఒక దశలో హిట్లర్ లేకపోతే దానికి గురైనప్పటికీ తర్వాత అంతా వాళ్ళ స్టేటే వేరు, వాళ్ళ స్టేటస్సే వేరు. నిజానికి అక్కడికి ఇది ఇజ్రాయిలీలను తీసుకెళ్ళి అక్కడ పెట్టడంలోనే పెద్ద కుట్ర ఉంది. ఇది ఒక శాశ్వతంగా రాచిపుండలాగా ఇది అలాగే ఉండాలన్నదే. అప్పుడు బ్రిటన్ ఇంకా పెద్ద దేశంగా ఉంది, అమెరికా ఎమర్జింగ్. సో బ్రిటన్ అమెరికాలు కలిసి అప్పుడు అక్కడికి తీసిపోయి వీళ్ళని డిప్లాయ్ చేసాయి. అందుకే వాళ్ళ వ్యూహం ప్రకారమే అది జరుగుతుంది. ఇప్పటికి కూడా బిగ్గెస్ట్ అమెరికాల ఇన్వెస్టర్స్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు, చాలా పరిశ్రమలు వాళ్ళు శాసిస్తూ ఉంటారు. ఇంకొకటి, అరబ్ వరల్డ్ మీద దాడి చేయడానికి, ముస్లిం కంట్రీస్ మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్ని ఎప్పుడూ ఒక సాధనంగా తీసుకుంటారు. ఇదిగో ఇందాక అందుకే కదా, ఇప్పుడు అమెరికా ఇవన్నీ చేసినప్పుడంతా ఇజ్రాయెల్ సాలిడ్ సపోర్టర్. ఇజ్రాయెల్కు సాలిడ్ సపోర్టర్ ఎవరంటే అమెరికా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇజ్రాయెల్ని మడుగు ఏమనరు. తీవ్రమైనవి చేసి ఈజిప్ట్ ఉండేది ఒకప్పుడు, ఇజ్రాయెల్ కొంతవరకు ప్రశ్నిస్తూ ఉండేది. కానీ అన్వర్ సాదత్ అని ఆయన ఉన్నప్పుడు, అప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఈజిప్ట్ అధ్యక్షుడు నాజరు, మన జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత యుగోస్లేవియా నుంచి టిటో, ఈ ముగ్గురు కలిసి అలీనోద్యమానికి మూల స్తంభాలుగా దాన్ని తెచ్చారు. ఆ ఈజిప్ట్ అలా చాలా కాలం అట్లా కొనసాగుతూనే వచ్చింది. అది సుయజ్ కాల్వ, జాతీయకరణ ఇట్లాంటివన్నిటితో వాళ్ళు ఒక స్ట్రెంత్ లాగా, పిల్లర్ లాగా ఉండేవాళ్ళు. అరాఫత్ పిఎల్ఓ కూడా అక్కడే ఉండేవి. ఎప్పుడైతే ప్రపంచం మారిపోయిందో 1973లో క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ ద్వారా నాజర్ లొంగిపోయాడు ఫస్ట్ ఇజ్రాయెల్. ఇంకా అప్పటి నుంచి చరిత్ర మారిపోయింది. ఇజ్రాయెల్ కూడా పెద్ద ఇదిగా వచ్చింది లేదు. ఇజ్రాయెల్లో తర్వాత నాజర్ను చంపేసి అతన్ని, సారీ, సాదత్ను అన్వర్ సాదత్ అతన్ని చంపేశారు. ఇంకా తర్వాత ఎంతమంది అయిందో మనకు అక్కడ మళ్ళీ తిరుగుబాటు వచ్చి ఒక డెమోక్రసీ కోసం కొంత ప్రయత్నం జరిగింది. ఇంకా మిగిలిన దేశాలు ఇక్కడ ఈయన్ని చంపేశారు కదా, ఇరాక్ సద్దాం హుసేన్ ఉరి తీశారు. ఇరాన్ ఇప్పటికీ ఎప్పుడు కాన్స్టెంట్ వార్లో ఉంటుంది. ఇంకా లిబియాలో గడాఫీ కొంచెం కరిస్మాటిక్ లీడర్, ఆయన కూడా వాళ్ళు ఫినిష్ చేశారు. ఇట్లా చెప్తూ పోతే అరబ్ ప్రపంచంలో చెప్పుకోదగిన ఉండకూడదు అరబ్ ప్రపంచం. ఎవరో అంటారు ఎప్పుడు అరబ్ అమెరికా కూటమికి అలయన్స్కు ఒక ఎనిమి కావాలి అరబ్ ప్రపంచం నుంచి. సో వాళ్ళకి ఒక దశలో నాజరు, ఒక దశలో సద్దాం హుసేను, ఒక దశలో గడాఫీ, ఇట్లా వాళ్ళు ఎప్పుడు ఒకసారి బిన్ లాడెను, ఒకసారి ఐసిస్, ఇప్పుడు మళ్ళీ హమాస్ను వాళ్ళు తెర మీదకి తీసుకొని వచ్చి దాన్ని ప్రధాన శత్రువుగా చూపించి ఆ పేరుతో మొత్తం పాలస్తీనా మీద, ఇతర అరబ్ కంట్రీస్ మీద దాడి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతో కొంత రియాక్షన్ సంఘీభావం అది చూపిస్తారు కదా. సో ఇక్కడ దీన్ని అరబ్ నేషనలిజం అనేదాన్ని, లేకపోతే అరబ్స్ వాళ్ళ కోసం చేసుకునేదాన్ని, ఇస్లామిక్ కంట్రీస్ దాన్ని మతంతో కలగాపలకం చేసి అది మతం మీద దాడిలాగా, మీకు గుర్తుంది కదా, ఆ బిన్ లాడెన్తో పాటు అప్పుడు క్రూసేడ్ జరపాలని పిలిపించాడు బుష్. అప్పుడు క్రూసేడ్ చేస్తాం, క్రూసేడ్ అంటే మత యుద్ధమే కదా. కాబట్టి ఇజ్రాయెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సానిఫికేషన్ ఆఫ్ జియోనిజం, ఒక విధమైన చావనిజం. అందుకని ఇప్పుడు మోదీ గారు కూడా వాళ్ళనే బలపరచడం, మన దేశంలో మేధావులు చదువుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఇజ్రాయెల్ దగ్గర సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలి అది ఇది అని చెప్తుంటారు. కానీ అదర్ వాళ్ళ హ్యూమన్ ఫేస్, వాళ్ళ రెండో ఫేస్ ఎందుకు చూడరు వాళ్ళు చేసే అనే. మొన్న భారతదేశంలో పెగాసిస్ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. అలాగే ఎన్కౌంటర్లు చేసి, లేదా దాడులు చేసి మానవ హక్కులను హరించే అనేక పైశాచిక బలగాలకు శిక్షణ ఎవరిస్తారంటే ఇజ్రాయెల్ దగ్గర ట్రైనింగ్, టెర్రరిస్టుల అణచివేత ఇజ్రాయెల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాము. మన భారతదేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలు, గూఢచారి సంస్థలు ఎక్కడ అంటే వాళ్ళ దగ్గర, మొసాదిక్ దగ్గర తీసుకుంటారు. ఈ పద్ధతిలో ఇజ్రాయెల్ అనేది ఒక క్రూరమైన రాజ్యము, ధనాఢ్య బలాఢ్య కేంద్రంగా దాన్ని అలా పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దాని పేరు దానికోసం నిలబడతారు. లార్డ్ ఆయన ఎవరు, జో బిడెన్ దగ్గర నుంచి మోదీ వరకు అదే చెప్తున్నారంటే దాని అర్థం అదే. అందుకనే మనం ఒకటే కోరుకోవాలి, ఇప్పుడు నిజంగా అటు ఇటు మరణించిన దానికి విచారించవచ్చు, కానీ ఇది సమానుల మధ్య బలం కాదు, పోడు సమరం కాదు. చాలా బలహీనంగా, చాలా దాడులకు గురవుతున్న ఒక అభాగ్య ప్రజారికానికి తరతరాల నుంచి, ఇంకోవైపున ఉద్దేశపూర్వకంగా సృష్టించబడి చాలా పైశాచిక మనం బలం పెంచుకున్న ఇంకో రాజ్యానికి మధ్యలో యుద్ధం.
సో ఇందులో తటస్థంగా ఉండటం కాదు, తప్పకుండా ఆ బాధిత దేశానికి బాధితులకు అండగా ఉండటం, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించడం ప్రపంచవ్యాప్తంగా కర్తవ్యం ఇది. దాంతోపాటు శాంతి ఉండేటట్టుగా చూడొచ్చు. అలాగే తీవ్రవాద చర్యలు అనేవి ఎప్పుడు మరింత నిర్బంధాన్ని మరింత మారణహోమానికి తర్వాత కారణమవుతాయి తప్ప, ఆ దశలో ఏదో మొదట వెళ్ళి మేము హడలు కొట్టాము లేదా మేము ఏదో చాలా ఇది పెట్టామని దాన్ని అనేదానికి పెద్ద గర్వపడాల్సిన అంశం ఏం కాదు. అది మరింత డిజాస్టర్ ప్రజలకు తెచ్చిపెడుతుందని ఉదంతం మనకు రుజువు చేస్తుంది. ఈ సమయంలో వర్ధమాన దేశాలు, శాంతి కాముకు దేశాలు కొంచెం కూడబలుక్కొని కూడగట్టుకొని ఆ పలస్తీన ప్రాంతానికి ఎలా సహాయం చేయాలి. రెండోది దీన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు హిందూ ఎడిటోరియల్ రాసింది, వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే ఒరిజినల్ సిన్, అసలైన పాపం ఏంటి, అసలైన పాపం అప్పటిది, అది ఇంకా కొనసాగుతుంది. అందుకని పాలస్తీనియన్లకు స్వదేశం వాళ్ళకు ఒక మాతృదేశం వాళ్ళకి ఇచ్చి ఇజ్రాయిల్ అక్కడ ఆ పెత్తనం నుంచి తప్పుకుంటే అప్పుడు కొంతన్నా శాంతి వస్తుంది. లేదు అది ఉన్నంత వరకు ఎవరో ఒకరు దాంతో కోపోద్రిక్తులు ఇట్లాంటి పనులు చేయడం జరుగుతూనే ఉంటుంది. సో ఇది చాలా దురదృష్టకరమైన, చాలా వినాశకరమైన పరిణామం అని మనం చెప్పక తప్పదు. దీన్ని బట్టి దీని మీద ఇజ్రాయెల్ రియాక్షన్, అమెరికా రియాక్షన్ మనం చూస్తుంటే మనకు మరొక ప్రపంచ స్థాయిలో మరొక ఏదైనా శాశ్వతంగా ఒక సమస్య అంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది కదా. కానీ దాంట్లో ఏంటి, మొన్న G20 సమావేశాలు ఇవి అయిన తర్వాత ఉక్రెయిన్ అందులో వెనకబడి పట్టింది, రష్యా ఎలాగో నిలదొక్కుంది, మొన్న తీర్మానం కూడా ఆమోదించారు, అమెరికా కూడా మాకు డబ్బులు లేవు, మేము మీకు సాయం చేయడానికి సమస్యలు ఎదుర్కొంటున్నామని బహిరంగంగానే చెప్పేశారు. కాబట్టి ఇంకా ఉక్రెయిన్ వాళ్ళకి ఏం ఉపయోగంగా ఉండదు. తమ తర్వాత పెద్ద దేశాలుగా ఉన్న రష్యా చైనాలను ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళకు హాట్ స్పాట్ కావాలి. ఆ హాట్ స్పాట్ ఉక్రెయిన్ ఉందని కొన్నాళ్ళు ఉన్నారు, ఉన్నదానికంటే పెంచారు. కానీ అది ఇంకా చల్లబడుతుంది, ఉక్రెయిన్ నిలబడే పరిస్థితి తగ్గిపోతూ ఉంది. ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ వాళ్ళ ఓల్డ్ కదా ఇది, పాత కక్షల నిలయం కాబట్టి వస్తున్నారు. దీని పట్ల ఆలోచన పార్లందరూ అన్ని కోణాల నుంచి చూడాలి తప్ప ఏదో మీడియాలో వాళ్ళు ఇచ్చే వన్ సైడెడ్ స్టోరీస్ చూసి నిజంగా ఇవి ఇజ్రాయిలే బాధిత దేశం ఇలా ఆలోచించడం ఎంతమాత్రం సరికాదు. మన భారత ప్రభుత్వం కూడా రష్యా విషయం, రష్యా ఉక్రెయిన్లో ఎట్లయితే ఓ తటస్థ వైఖరి తీసుకొని శాంతి నెలకొనాలి అని చెప్పిందో ఇక్కడ కూడా అదే చేయాలి తప్ప ఒకరి పక్షం తీసుకోవాల్సిన అవసరము లేదు, అది సరైంది కూడా కాదు. సో పార్టీలు కూడా అలా డివైడ్ అయినట్టు కనిపిస్తున్నాయి సార్. కాంగ్రెస్ పార్టీ ఏమో పాలస్తీనాకి మద్దతు అంది, భారతదేశం అంటే ప్రభుత్వం ఏమో ఇజ్రాయెల్కి వైపుగా ఉన్నట్టుంది. ఇందులో ఓవైసీ కూడా మాట్లాడారు, గతంలో మీరు చెప్పినట్టుగా పాలస్తీనాకి మన ప్రభుత్వం అనేది అండగా ఉండదు, అది ఎందుకు మారింది, ముస్లిం మీద ద్వేషమా అని ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. నన్ను మనం అలీన దేశాల యొక్క ప్రతిపత్తిని మనం కోల్పోతున్నాం కదా, అంతకంతకు మనం అమెరికా కూటమికి దాంట్లో చేరిపోతున్నాము. నమస్తే ట్రంప్ అంటే హౌడీ మోడీ అని వాళ్ళు పెట్టారు, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత ట్రంప్ కూడా ఓడిపోయాడు, ఆయన ఎంత తీవ్రంగా చేశాడో మనం చూసాం. అందువల్ల అది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మొదలైంది, ఇప్పుడు అది పరాకాష్ఠ చేరింది. దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. ఒకప్పుడు అలీన దేశంగా వర్ధమాన దేశాలకు అగ్రదేశంగా మనం శాంతి కోసం నిలబడతాము, చాలా ప్రతిష్ట అనుకునేది. ఇప్పుడు ఆ ప్రతిష్ట పోయి ఒక ఉపగ్రహంలాగా మనం తయారవుతున్నాం, దాని ఫలితమేది. దీనివల్ల కూడా ఇటువంటి దాడులు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకని కాంగ్రెస్ బీజేపీ అని మటుకు వస్తే పెద్ద పార్టీ లెఫ్ట్ పార్టీస్ ఇప్పటికే మనం మధ్యస్థంగా ఉండి వీళ్ళను శాంతిని నెలకొల్పాలని చెప్పాయి. కాంగ్రెస్ చెప్పింది కూడా నిజంగా మనం మొదటి నుంచి అరాఫత్కు ఉన్నాము. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు సిస్టర్ అన్న పద్ధతిలో చేస్తుండేవాడు. అలీన దేశాల శిఖరాగ్ర సభ కూడా మన దేశంలో జరిగింది కదా, మనం దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. ప్రపంచంలో వర్ధమాన దేశాలు, నూతన స్వతంత్ర దేశాలు గట్టిగా నిలబడే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఆలస్యం చేస్తే అది ఒక పాలస్తీనాతోనే ఆగకపోవచ్చు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే సెటిల్ అయింది లేదు, కొత్తగా పాకిస్తాన్ మళ్ళీ ఆర్థిక సంక్షోభము ఇమ్రాన్ ఖాన్ను తొలగించిన తర్వాత సైన్యానికి న్యాయ వ్యవస్థకు మధ్యలో ఇది. మీరు చూడండి, ఇజ్రాయిల్ బయటి దేశాల సంగతి పక్కన పెట్టి అక్కడ సుప్రీంకోర్టునే అది తొక్కిపట్టడానికి ఆ ప్రభుత్వం, నెతన్యాహూ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే ఇజ్రాయిల్లో చాలా తీవ్రమైన నిరసన వచ్చింది, దాన్ని అణిచిపడేశారు. మాట్లాడితే ప్రజాస్వామ్యం అది ఇది అంటారు, ఇజ్రాయిల్ గురించి ఎప్పుడు మాట్లాడరు, వాళ్ళు అణుబాంబు చేశామని ప్రకటిస్తారు, ఎవ్వరు మాట్లాడరు. ఈ దేశాలను అణిచేస్తాం తొక్కేస్తామంటారు, ఏమి మాట్లాడరు. అంటే అమెరికాకు మానవ హక్కులు అనేవి ఇజ్రాయిల్లో ఉన్న మానవ హక్కుల సమస్య వాళ్ళకి పట్టదు.
ఇటు పాలస్తీనా మీద వాళ్ళు చేసే అడచివేత అది కూడా వాళ్ళకేం తెలియదు. అందుకనే ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ రెండు రకాలుగా ఎందుకు ఉన్నాయంటే, భారతదేశంలో మోదీ వచ్చిన తర్వాత ఆయన నెమ్మది నెమ్మదిగా అదొక హైపర్ నేషనలిజం ఒకవైపు, ఇతర దేశాలతో సంబంధాలు, కానీ మనం విశ్వగురు కదా, ఇజ్రాయెల్తో మనకు చాలా సంబంధం, అది గొప్ప. రెండోది సైమల్టేనియస్గా ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాలు వాటి పట్ల ఒక వ్యతిరేకత, అది మన దేశంలో దాని రాజకీయాల ప్రభావం. అది కూడా ఇండియా ప్రపంచ శాంతి కోసమే కాదు, దేశంలో శాంతి కోసం కూడా ఈ సమస్య పట్ల సరిగ్గా వ్యవహరించాలి. మీరు ఓవైసీ సంగతి చెప్తున్నారు, ఓవైసీ మజ్లిస్ వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు, బట్ వాట్ అబౌట్ ది బిగ్ సెక్షన్ ఆఫ్ మైనారిటీస్? ఈ దేశంలో 7-10% మంది ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే అచ్చంగా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎలా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ మనోభావాలు అంటుంటారు కదా మన వాళ్ళు, వాళ్ళ మనోభావాలు గాయపడితే భారతదేశ సమైక్యత కదా భంగకరం కదా, పైగా అక్కడ చేస్తుంది దురాక్రమణం వాళ్ళు. కాబట్టి మనం ఎటువైపు ఉండాలి, ఈ శాంతిని ఎలా కాపాడాలన్న మీద దృష్టి ఉండాలి తప్ప దాని మీద ఎంతసేపటికి ఇజ్రాయెల్ను మోసి అదేదో గొప్ప విషయం అనుకోవటం చాలా పొరపాటు. మోడీ గవర్నమెంట్ ఇప్పటికైనా మార్చుకోకపోతే వుమే ఆల్సో హ్యావ్ టు పే ది ప్రైస్, వాళ్ళు ఒక్కరే కాదు. Yes, sir. Thank you, sir.